I'm very happy to have seen this film. I'm so happy Naveen called me a friend. ఎందుకంటే మేము కలవటం ఇవాళే ఫస్ట్ టైం. అయ్యో నా ఇన్స్టాగ్రామ్ లో లైక్ దగ్గర చెప్తుంది. బట్ నవీన్ ఎనర్జీ నచ్చింది అండ్ అనురాగ్ శరత్ డియర్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ దే టోల్డ్ మీ అబౌట్ హిస్ ప్యాషన్ అండ్ ఐ వాజ్ జస్ట్ రియలీ క్యూరియస్ ఎవర్రా వీళ్ళు ఇది అంటే సడన్గా మనకి అట్ ద సేమ్ టైం తెలిసింది ఏంటంటే రాహుల్స్ గుడ్ ఫ్రెండ్ మన ప్రొడ్యూసర్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అండ్ ఆల్సో ద ప్రొడ్యూసర్ మళ్ళీ రావు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. సో అరే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఇంత టాలెంటెడ్ తెలుగువాడు ఫ్రమ్ ముంబై ఏంటి అసలు ఏంటి మ్యాటర్ అని చెప్పి ఒక చిన్న ఎక్సైట్మెంట్లో నేను వచ్చాను యాక్చువల్ సినిమా చూడటానికి అంటే ప్రాపర్ ఆడియన్స్లో వచ్చానమాట ఇండస్ట్రీ మనుషులో కాకుండా అండ్ ఐ వాజ్ జెన్యున్లీ మంచి సాటిస్ఫైడ్ అనమాట మంచి సాటిస్ఫైడ్ వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. థ్రిల్లర్ జానర్ అంటే నాకు ఇష్టం అని అందరికీ తెలిసిందే. సో ఇట్ వాజ్ నైస్ టు సీ సర్టన్ థింగ్స్ దట్ అరే దిస్ ఇస్ హౌ థ్రిల్లర్స్ వర్క్ కదా అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఇచ్చిన పాయింట్స్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు స్పాయిలర్స్ ఇవ్వాలలేదు బట్ ఆ ఎక్సైట్మెంట్ ఇచ్చామన్న ఆ ఎక్సైట్మెంట్ ఇచ్చేసరికి ఐ వాజ్ లైక్ నేను మా గూఢచర డైరెక్టర్ శశిని చూసి ఏ శశి దిస్ ఇస్ ఎక్సైటింగ్ మధ్య మధ్యకి వెళ్తూ ఉండే అనమాట అరే నేను సినిమా చూడండి రా బాబు అన్నాడు. సో ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ నాకు డౌట్ ఐ డోంట్ నో బట్ సినిమాలో ఒక గరాజ్ మేము యాక్చువల్ క్షణంలో వాడిన గరాజ్ అనుకుంటారు ఓకే అయితే ఓకే బట్ ఐ వాజ్ జస్ట్ రియలీ హ్యాపీ టు హ్యావ్ బిన్ ఏబుల్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ ముందు చూసుంటే మేబీ వీ కుడ్ హావ్ ఈవెన్ సపోర్టెడ్ ఈవెన్ మోర్ అనమాట సో దట్ యూ గైస్ డోంట్ ఫీల్ సో టెన్స్ ద నైట్ బిఫోర్. మేము ముందే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసి మీకు థ్యాంక్ యూ. మా మార్కెటింగ్ స్ట్రాటజీ బాగాలేదండి. థ్యాంక్ యూ. బట్ ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు అండి ద బిగ్గెస్ట్ హైలైట్ అఫ్ కోర్స్ ఇస్ నవీన్. యు నో ద వే హీ హెస్ పర్ఫార్మ్ ద వే హెస్ యాక్టెడ్ అండ్ కూడోస్ టు దట్ ఆన్ ద స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే. నేను పంపించిన మెసేజ్ అదే. అండ్ నాకు పర్సనల్గా సినిమాలో నచ్చిన సెకండ్ హీరో వాజ్ ద స్కోర్ అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తగ్గి నచ్చిన సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ సాంగ్ని జనాలు హమ్ చేస్తారు నేను మధ్యలో సినిమా నడుస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హమ్ చేస్తుండే లతా లూపుతుండే అనమాట. సో ఐఎమ్ జస్ట్ రియలీ హ్యాపీ దట్ ద స్కోర్ వాజ్ ఏబుల్ టు డూ దట్. సో కిక్యాస్ ఫిల్మ్ ఆల్రెడీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలామంది వాడుకుంటున్నారు ఇంకా సపోర్ట్ చేయండి. రైట్ నౌ హిట్ సినిమా దీన్ని బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.